ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై వినతి పత్రం అందించారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్, డీజీపీ కూడా పాల్గొన్నారు. మరికొందరు కేంద్ర మంత్రుల్ని కూడా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కలవనున్నారు. రైటది ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ సమావేశం అనంతరం మరికొంతమంది మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆ లిస్టులో ఎవరున్నారు? ఎస్ సౌజన్య, ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగానైతే ఆర్థికంగా లేదంటే ఇతర ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, గ్రాంట్ల రూపంలో కావచ్చు ఇవ్వాల్సినటువంటి సహకారం ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క మనం చూడొచ్చు, అంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందున్నాము, లోక్ కళ్యాణ్ మార్గ్ ఇది. సో ఇక్కడే ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే గతంలోనే ఒకసారి అంటే ఎప్పుడైతే తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారో ఆ సమయంలోనే మొదట ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి పలు అంశాలపైన కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఎన్నికలు వాటి వల్ల అవన్నీ కూడా సాధ్యం కాలేదు. గత వారం సైతం పెద్ద ఎత్తున అంటే కేంద్ర మంత్రులను కలిసినటువంటి పరిస్థితి కనిపించింది. నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, దాంతోపాటు ఇతర మంత్రులను కూడా, రక్షణ మంత్రిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రం నుంచి విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశాల్లో కీలకంగా చూస్తే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే 9వ షెడ్యూల్ కావచ్చు, 10వ షెడ్యూల్ కావచ్చు, ఈ 2 షెడ్యూళ్లలో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా వెంటనే పరిష్కరించాలనే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి కోరుతున్నారు. అంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి విభజనలో చెప్పారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కానీ తెలంగాణలో ఏదైతే అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉందో దీనికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కూడా అటు రాష్ట్రం నుంచి ఒక డిమాండ్ కనిపిస్తుంది. ఇక మరోపక్క 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని విభజనకు సంబంధించినటువంటి, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కూడా ఇంకా పంపకాలు జరగలేదు. ఆ విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని తీసుకురావాలని చెప్తున్నారు. ఇక దాంతోపాటు ముఖ్యంగా చూస్తే గ్రాంట్స్ అంటే ప్రతి ఏటా కూడా ఏ విధంగానైతే గ్రాంట్స్ ఉంటాయో కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్, ఆ గ్రాంట్స్ విడుదల అనేది గత కొన్నేళ్లుగా ఆగిపోయింది. అంటే గత ప్రభుత్వం సరిగ్గా కేంద్ర ప్రభుత్వంతో సరైనటువంటి సంప్రదింపులు జరపలేదు, దానివల్లే ఇదంతా జరిగింది. మేము ఎటువంటి భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాము. దానికి అనుగుణంగానే తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్స్ అన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కనే ప్రస్తుతం ఆర్థిక మంత్రి కూడా, అందుకే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోపక్క విభజనతో ఏవైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి కాలేజీలు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణలో లేకుండా పోయాయి. సో తెలంగాణలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోపక్క కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి సహకారానికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే అన్ని కేంద్ర మంత్రులను కలిసి ఆయా అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు ఏవైతే చేశారో, అంటే నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారులుగా రాష్ట్ర రహదారులను మార్చాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు త్రిబులార్కు సంబంధించి అంటే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా కోరారు. మరోపక్క నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో హైవేలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను సైతం
కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ రక్షణ శాఖలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఎకరాల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. దానివల్ల సికింద్రాబాద్ ఏదైతే పారాడైజ్ నుంచి షామీర్వేట్ వైపు వెళ్లేటటువంటి దారులు ఏవైతే ఉన్నాయో, మేడ్చల్ వీటి మీదుగా వెళ్లేటటువంటి దారులకు స్కైవేలు హైవేలను నిర్మించడానికి వీలవుతుందని చెప్పి కూడా స్పష్టం చేశారు. మరోపక్క మెహదీపట్నంలో ఉన్నటువంటి రైతు బజార్ వద్ద స్కైవేను నిర్మిస్తున్నాము, ఆ పక్కనే ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి స్థలాలను కూడా రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి కోరారు. ఈ విధంగా ఎన్నో అంశాలను అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినటువంటి పలు అంశాలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రానికి మేలు కలిగేలా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కొద్దిసేపటి క్రితమే అంటే 11:30 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి ఏదైతే అటు ఐఏఎస్ ఐపీఎస్ల అలొకేషన్ అనేది కావాలి, కొత్త వాళ్లను కేటాయించాలని చెప్పి కూడా కోరారు. అదే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా కేంద్రం ఏ విధంగానైతే అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి సహకారాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే చెప్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి, గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసింది, ఖచ్చితంగా ఇది ఆర్థికంగా నిలదొక్కాలంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కావచ్చు, నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన విడుదల కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. దానికి అనుగుణంగానే కేంద్రం వీలైనంత త్వరగా తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్స్ నిధులను విడుదల చేయడమే కాకుండా ఆర్థికంగా సహకరించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే గతంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సైతం భేటీ అయ్యారు. అప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఇతర ఎవరైనా కేంద్ర మంత్రులు సమయం ఇస్తే వాళ్ళని కూడా కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం కావాలి, దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయడమే కాకుండా పలు కీలక అంశాల్లో కూడా కేంద్రం సహకరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అటు ప్రధానమంత్రిని కోరినట్టుగా తెలుస్తుంది. ఇంకా సమావేశం అయితే కొనసాగుతూనే ఉంది. సౌజన్య. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.